నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రథోత్సవంలో కళ్యాణ వెంకటేశ్వరుడి వైభవం, వార్షిక బ్రహ్మోత్సవంతో పులకిస్తున్న నారాయణవన క్షేత్రం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వసంతోత్సవాలు ప్రారంభం, కళ్యాణ వెంకటేశ్వరునికి స్నాపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. టీటీడీలో కాగిత వినియోగం తగ్గించేందుకు చర్యలు, ఈ ఆఫీస్ విధానం అమలుపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. పుష్పయాగంతో పరిమళించిన కీలపట్ల, సుమనోహర అలంకరణలో కోనేటి రాయుడి అభయ ప్రదానం. తెప్పోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర సోయగం, ప్రకాశం జిల్లా మల్లవరంలో వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. చిత్తూరు జిల్లా నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం ఉదయం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి రథంపై వేంచూపు చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం కోలాహలంగా సాగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు వసంతోత్సవంలో వైభవపేతంగా అనుగ్రహించారు. భక్తులు ఉభయ దేవేరుల సమేత స్వామివారిని మనసారాగాంచి తన్మయులయ్యారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, తిరుచి సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. వేద మంత్రాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవమూర్తులను పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరించి సహస్రధారల నడుమ కలశ జలాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి నక్షత్ర, కుంభ, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గానం నడుమ స్వామివారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవను విశేషంగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని అర్చకులు బంగారు తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరుచి సేవ వేడుకగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీలో కాగిత వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఐటీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, ఈ ఆఫీస్ విధానం వల్ల ఫైళ్లు కాగితరహితంగా ఉన్నాయని, ఇతర కార్యాలయాల వ్యవహారాలను కూడా కాగితరహితంగా నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో ఎలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారో పరిశీలించాలని సూచించారు. శ్రీవారి సేవకులు ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటున్నారని, మరింత సులభంగా ఉండేలా అప్లికేషన్లో
మార్పులు చేపట్టాలని ఆదేశించారు. ఇక తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం, తిరుమలలోని పిఏసీ 1, పిఏసీ 2, పిఏసీ 3లో లాకర్ అలాట్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని భక్తులు సులభంగా లాకర్లు పొందేందుకు వీలు కల్పించాలని సూచించారు. అలాగే కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, 90% మంది భక్తులు స్వయంగా బుక్ చేసుకుంటున్నారని వివరించారు. గోవింద మొబైల్ యాప్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు, వసతి బుక్ చేసుకోవడంతో పాటు ఈ హుండీ డొనేషన్ సౌకర్యాలు ఉన్నాయని, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్లో నమోదైన భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, ధార్మిక విషయాలు, శ్రీవారి వైభవానికి సంబంధించిన అంశాలతో పాటు ఎస్వీబీసీ డాక్యుమెంటరీలు వీక్షించే అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా అకౌంట్స్ విభాగానికి సంబంధించిన ఈఆర్పి కళాశాలల ఆన్లైన్ అడ్మిషన్ అప్లికేషన్లపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో అనిల్ కుమార్ సింఘాలకు వివరించారు. చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో పలు రకాల పుష్పాలు నింపిన బుట్టలకు పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటి రాయస్వామివారిని ప్రత్యేక వేదికపై వెంచపు చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై ముందుగా తులసి, మరువం, దవనం, జాజి తదితర పత్రాలతో, అనంతరం మల్లె, చామంతి, మందారం, కనకాంబరం, గులాబీ, సంపెంగ వంటి పరిమళభరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆగముక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఇక్కడ టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార భూషితులైన స్వామివారు దాసభక్తికి ప్రతీకైన హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఋషికేశ్ పురవీధుల్లో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. అంతకుముందు స్వామివారికి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. చక్కగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని ఊంజల్ మంటపంలో కొలువు తీర్చి భక్తి సంకీర్తనల ఆలాపనల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని కనులారా తిలకించి భక్తి పారవస్యంతో పులకించారు. ప్రకాశం జిల్లా మల్లవరంలో కొండపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుడి ప్రాచీన క్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఆహ్లాదకరంగా నిర్వహించిన దేవదేవుడి తెప్పోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవర్లను పల్లకీపై సర్వాంగ సుందరంగా వేంచేవు చేసి ఊరేగింపుగా గుండ్లకమ్మ వాగు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ బంతి, చామంతి పూల తోరణాలతో సిద్ధం చేసిన తెప్పలపై స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా కొలువు తీర్చి వేదం, గానం, మేళం సమ్మిళితంగా తెప్పోత్సవం నిర్వహించి మంగళ నిరాజనాలు అర్పించారు. కడప నగరంలోని మద్రాసు రోడ్డులో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంగఢార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ సుగంధాభిషేకం నిర్వహించారు. భక్తిరస భరితంగా జరిగిన పార్వతీ తనయుడి అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేక అనంతరం గజ పుష్పమాలలు, తులసి దళాలు, పట్టు వస్త్రాలు, రత్న శోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదత్త క్షేత్రంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నిత్య పూజలు పూర్తి చేసి ఆపై శ్రీ విఘ్నేశ్వరుడి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో సంప్రదాయ రీతిలో అభిషేకాన్ని జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి తరించారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కల్కి అవతారంలో చెన్నకేశవుడు సర్వాభరణ భూషితులై అశ్వవాహనంపై వేంచేసి కర్పూర హారతులు అందుకున్నారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. అంతకు ముందుగా చెన్నకేశవ స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. చక్కటి అలంకరణలో బహు చక్కగా మెరిసిపోతున్న స్వామివారు చిరుమందహాస కరుణా వీక్షణాలతో చల్లని చంద్రుడిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. బాజా భజంత్రీలు కళా ప్రదర్శనల నడుమ చెన్నకేశవ స్వామివారి చంద్రప్రభ వాహన సేవ మనోహరంగా సాగింది. కడప నగరంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. పాలు పెరుగు తేనెలతో పాటు పండ్ల రసాలతో అర్చకులు రాఘవేంద్రుడి బృందావనానికి ఘనంగా అభిషేకం జరిపి పూమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా వేంచివుచేసి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. తూర్పుగోదావరి జిల్లా తుని నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన కొలువు తీరిన శ్రీ జమ్మిచెట్టు దుర్గమ్మకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పమాలలు పసుపు కుంకుమ చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థి పూజ ఘనంగా జరిగింది. పంచామృతాలు పండ్ల రసాలు పరిమళ భరిత ద్రవ్యాలతో విఘ్నేశ్వరుడికి అభిషేక సేవను కనుల పండుగ నిర్వహించారు. అభిషేక అనంతరం చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని ఎస్వి మ్యూజియంలో ప్రదర్శిస్తున్న గీత గోవింద లఘుచిత్ర ప్రదర్శన శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక భాండాగారంగా విరాజిల్లుతున్న ఎస్వి మ్యూజియంలో ఈ నెల 30 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గీత గోవింద లఘుచిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ నుంచి 30 వరకు గీత గోవింద పేరుతో లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, న్యూఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గీత గోవిందం 12వ శతాబ్దానికి చెందిన జయదేవ్ రచించిన సంస్కృత కావ్యం. ఈ కావ్యాన్ని అష్టపదులు అని కూడా అంటారు. ఇందులో రాధాకృష్ణుల మధుర ప్రేమను, విరహాన్ని, ప్రణయ సన్నివేశాలను అత్యద్భుతంగా వర్ణిస్తూ 83 గీతాలను ఆయన రచించారు. ఈ కావ్యం భారతదేశమంతటా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సంగీత నృత్య రూపకాల్లో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం ఆధ్వర్యంలోని దేశంలోని ప్రముఖ కళాకారులు గానం చేయగా భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ, కూచిపూడి మేళవింపుతో రూపొందించిన రాధాకృష్ణుల నృత్య చిత్రాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. టీటీడీ మ్యూజియం అధికారి మండ చంద్రశేఖర్, ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం ప్రతినిధి సీతారామయ్య ఆధ్వర్యంలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా నృత్య గాన రూపాల్లో ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్పై 30 నిమిషాల నిడివి గల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు మ్యూజియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా గీత గోవింద లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా చిత్ర ప్రదర్శన హాల్లో జయదేవుని సంస్కృత రచనలకు ఆంగ్లం, హిందీల్లో అనువాదం చేసిన బోర్డులు, కళా పెయింటింగ్లతో గ్యాలరీని ఏర్పాటు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రతిరోజు దాదాపు 3000 మందికి పైగా భక్తులు మ్యూజియంకు విచ్చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ సమయాన్ని వృధా చేయకుండా ఆలయం వెనుక వైపు గల శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని సందర్శించి గీత గోవింద చిత్రాన్ని వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. పలువురు భక్తులు తమ భావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. అంటే దర్శనంకి ఇంకా టైం ఉందని మ్యూజియంలోకి వచ్చాం, ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకోవడానికి.
అయితే ఇక్కడ గీతా గోవిందం అని స్టార్ట్ చేశారట 18 నుంచి 30వ తారీఖు వరకు ఉందని చెప్పడానికి. అదేంటో చూద్దామని వచ్చాము. చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియచేస్తున్నాము. అలాగే మాకు కూడా తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. దీనికోసం ప్రొజెక్టర్ అనేది కూడా ఏర్పాటు చేసి పిల్లలకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు జ్యోతిక. నేను వైజాగ్ నుంచి వచ్చాను. తిరుపతి దర్శనానికి వచ్చాను. అయితే దర్శనానికి ఇంకా టైం ఉందనగానే ముందు మ్యూజియం ఉంది. ఇక్కడ గీతా గోవిందం అని 18 to 30 వరకు ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యిందంట. అక్కడ మా కోసం ఇంకా ప్రొజెక్టర్ కూడా పెట్టారు. చాలా బాగుంది. బాగా కృష్ణుడి గురించి అంతా తెలిసింది. అండ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుధాకర్ అండి. గుంటూరు నుంచి వస్తున్నాం మేము. యాక్చువల్ మ్యూజియం ఆల్రెడీ చూసాం. మ్యూజియంలో యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి గారి గురించే ఉంది అచ్చంగా. కానీ ఇక్కడ గీతా గోవిందం అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా పెట్టారు ఒక ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో మొత్తం మన పురాణాలు, ఇతిహాసాలు వీటి గురించి చక్కగా వివరించడం జరిగింది. పిక్చర్స్తో పాటు వీళ్ళు ఒక ప్రొజెక్టర్ కూడా పెట్టారు స్క్రీన్ వేసి. ఆ ప్రొజెక్టర్లో కూడా త్రూ వీడియో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. థ్యాంక్స్ టు టిటిడి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే ప్రజానీకానికి దృష్టిదోష నివారణకై ఉచితంగా అధునాతన వైద్య చికిత్స సదుపాయాలతో శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ని తిరుమల తిరుపతి దేవస్థానములు స్థాపించింది. దాతలు ఈ ట్రస్టుకు తగిన సహాయ సహకారాలు అందించి తిరుమలేశుని కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం సంకటహర చతుర్థి పూజలతో శోభిలింది. నగరంలోని గణేష ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని వివిధ ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామి మూల విరాట్టుకు అర్చకులు వేద మంత్రాల నడుమ పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో పాటు ఫలరసాలు, పవిత్ర జలాలతో మనోహరంగా అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి సేవించారు. అలాగే నాచారంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు జరిపారు. పలు రకాల మంగళకర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ విజయ గణపతి మూల విరాట్టుకు స్వర్ణాభరణాలు, గజ పుష్పమాలలతో అలంకరించి పూలు, గరికతో అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక ఉప్పల్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. మూల విరాట్టుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకించారు. వేద మంత్రాల నడుమ జరిగిన అభిషేక సేవలు భక్తులు పాల్గొని స్వామిని సేవించారు. అలాగే చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు కలశస్థాపన, కలశారాధనలు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం లోక కళ్యాణార్థం వేద మంత్రాల నడుమ శ్రీ వెంకటేశ్వర హోమాన్ని వైఖాన సాగముక్తంగా పూర్తి చేశారు. ఇక బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలను నిర్వహించారు. దివ్యాయుధాలు సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. రాహుకాల సమయంలో భక్తులు అమ్మవారి సన్నిధిలో దీపాలను వెలిగించి రాహుగ్రహ అనుగ్రహం కోరుతూ దీపారాధనలు చేశారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని శ్రీ లలిత సహస్ర నామావళిని పఠించారు. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. రథంపై దివ్యంగా అనుగ్రహించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంగటహార చతుర్థి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి ఉత్సవ ప్రాంగణంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంకటహార చతుర్థి వ్రతాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అక్కవరంలో నెలవైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో విశేష పూజలు హోమాలు నిర్వహించారు. ఆలయంలో మూలమూర్తులను విశేష ఆభరణాలతో అలంకరించి పూజలు జరిపారు. యాగశాలలో మహాకుంభాభిషేక ప్రధాన హోమాలు దేవతామూర్తుల ఆవాహనలు జరిపారు. ఈ నెల 25వ తేదీ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో సంగటహార చతుర్థి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. చతుర్థిని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేష ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరికను సమర్పించి ఉపచారాలు చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. తిరుపతికి చెందిన శ్రీమతి జి రేవతి, శ్రీమతి డి తేజోవతి బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు సంగీత ప్రియులను అలరించాయి. అలాగే న్యూఢిల్లీకి చెందిన ఆచార్య కె వాగీష్ బృందం ఆలపించిన పలు కీర్తనలు తిరునగరి వాసులను ముగ్ధులను చేశాయి. హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై భక్తి కచేరీ నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పలువురు సంగీత విద్వాంసులు భక్తి కీర్తనలను వీణుల విందుగా ఆలపించారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రాంగణంలో శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించారు. శాస్త్రీయ సంగీతంలో ఎనలేని కీర్తిని గడించిన శ్రీ ముత్తుస్వామి దీక్షితర్, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ పురంధరదాసు తదితర వాగ్గేయకారుల కృతులను కీర్తనలను కళాకారులు మృదుమధురంగా ఆలపించి ఆహుతులలో ఆధ్యాత్మిక భక్తిభావాన్ని పెంపొందించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now